శంకుస్థాపనలు చేసి శిలాఫలకాలు వేస్తే అభివృద్ధి జరిగిపోయినట్టేనా? పాణ్యం నియోజకవర్గానికి ప్రకటించిన ప్రాజెక్టుల్లో ఎన్ని పట్టాలు ఎక్కాయి? వాటిని సాధించడానికి ఎమ్మెల్యే గౌరు చరిత ప్రభుత్వంతో పోరాడుతున్నారా? ప్రతిపక్ష ఎమ్మెల్యేలని సైలెంట్ అయ్యారా? సోలార్ ప్రాజెక్టు నిర్వాసిత రైతులకు పరిహారం అందేది ఎప్పుడు? నియోజకవర్గ ప్రజల దాహాతి తీరేది అన్నాడు. అభివృద్ధి అవకాశాలు పుష్కలంగా ఉన్న అసెంబ్లీ నియోజకవర్గం కర్నూలు జిల్లా పాణ్యం. 35,000 ఎకరాల ప్రభుత్వ భూమి ఇక్కడ అందుబాటులో ఉంది. జాతీయ రహదారి కనెక్టివిటీ, నీటి వనరులు ఉన్నాయి. పక్కనే కర్నూలు సిటీ ఉంది. అయినా డెవలప్మెంట్ అన్న మాట లేదు. కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్లో భాగమైన కల్లూరుతో పాటు ఓర్వకల్లు, పాణ్యం, గడివేముల మండలాలు ఈ నియోజకవర్గం పరిధిలో ఉన్నాయి. మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇక్కడ నుంచే ప్రాతినిధ్యం వహించారు. ఇక ఉప ఎన్నిక సహా 12 సార్లు ఎన్నికలు జరిగితే 6 విడతలు కాంగ్రెస్ గెలిచింది. కాటసాని రామ్ భూపాల్ రెడ్డి ఈ నియోజకవర్గం నుంచి 5 సార్లు గెలిచారు. 1993లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి సీఎం అయ్యాక ఆయన కోసం రాజీనామా చేశారు కాటసాని. 83లో చల్లా రామకృష్ణారెడ్డి టీడీపీ నుంచి గెలిచారు. 2014 ఎన్నికల్లో గౌరు చరిత ఇక్కడ నుంచి వైసీపీ తరపున విజయం సాధించారు. ఎంతమంది ప్రముఖులు ప్రాతినిధ్యం వహించినా అభివృద్ధి అవకాశాలతో పొంతన లేకుండా పాణ్యం నియోజకవర్గంలో సమస్యలు పేరుకుపోయాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే గౌరు చరిత ఇచ్చిన హామీలు కూడా ఏవీ నెరవేరలేదన్న అసంతృప్తి ఎక్కువగా ఉంది. కల్లూరులో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. సంపాదనలో సగం నీళ్ల కోసం ఖర్చు చేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడి ప్రజలు. ఆ కాలం ఈ కాలంతో సంబంధం లేకుండా ఎప్పుడూ నీళ్ల కోసం పాట్లు తప్పటం లేదంటున్నారు. సమస్య తీరుస్తామని ఎన్నికల ప్రచారంలో చెప్పినా 3.5 ఏళ్ల తర్వాత కూడా అలాగే ఉందంటున్నారు. జనాలందరూ కూడా మంచినీటి ఎద్దరితో చాలా తీవ్రంగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మొత్తం 12 డివిజన్లు ఉన్నటువంటి 15 వార్డులకు సంబంధించినటువంటి మంచినీటి సమస్య మీద కానీ, అట్లే వీధులలో పందులకు సంబంధించి కానీ, ఈ చెత్త పేరుకుపోయేదాన్ని గురించి కానీ, ఈ అన్ని సమస్యల మీద ఖాళీ బిందెలతో కూడా మహిళలు పెద్ద ఎత్తున, ఎందుకనంటే నీళ్లు లేకపోతే ఇంట్లో ఏ పని కాదు. పనులకు పోయే వాళ్ళు కూడా 9 లోపల నీళ్లు వస్తే పట్టుకొని ఏదో పొట్టకూటు చేత పట్టుకొని పోయేటువంటి పరిస్థితి ఉంటాయి. నీళ్ల కోసం ఎదురు తెన్నులు చూసేటువంటి పరిస్థితి. మరి వాళ్ళు ఏం తినాలా, పనులు ఇవ్వకపోతే అని అధికారులు ఆలోచించాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. కేమిష్ వాళ్ళ సర్వీస్ రోడ్డు, దానికి సంబంధించిన డ్రైనేజ్ రోడ్డు క్లియర్ చేయనందువల్ల నీళ్లు నిలబడిపోయి రకరకాల దోమలు, పురుగులు, పాములు చాలా అవస్థలు పడుతున్నాం. దీనికి సంబంధించి ఎంతమంది అధికారులకు వినవించుకున్నా ఎవరు స్పందించడం లేదు. దీని గురించి ఎవరిని అడగాలని కూడా మాకు అర్థం కావడం లేదు. కేఎంసీ వాళ్ళు, దీనికి సంబంధించిన అధికారులు తొందరగా స్పందించి మాకు దీనికి చర్యలు తీసుకుని తొందరగా క్లియర్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఓర్వకల్లు మండలంలోని వెంకటాపురం, తిప్పాయిపల్లె, చెన్నం చెట్టి పల్లెలో నీటి సమస్య తీవ్రంగా ఉంది. పాణ్యం, గడివేముల మండలాల్లో రహదారులు అంతంత మాత్రమే. గోరుకల్లు రిజర్వాయర్ లీకేజీతో ఊరు కనుమరుగయ్యే ప్రమాదం పొంచి ఉంది. ఇళ్లలో కూడా నీటి ఊటలు వస్తున్నాయి. ఇలాంటి ఊటలతో కొన్ని ఇళ్లు ఇప్పటికే కూలిపోయాయి. సమస్యనన్నా పరిష్కరించండి, లేదా మాకు పునరావాసమన్నా కల్పించమని గోరుకల్లు వాసులు మొత్తుకుంటున్నారు. ఇటు ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యే గాని, అటు అధికార పార్టీ నాయకులకు గాని పట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రిజర్వాయర్ నిర్మించినారు, బాగానే ఉంది, కానీ ఈ రోజు రిజర్వాయర్ నిర్మించడం వల్ల అక్కడ ఉండేటువంటి గోరుకల్లు గ్రామం అంతా కూడా మొత్తం కూడా మునకకు గురైపోయింది. ఈ రోజు మొత్తం అక్కడ గోరుకల్లు 2 TMCల నీళ్లు వచ్చినట్టు, అంటే దాని కెపాసిటీ వచ్చేసి దాదాపు 12 TMCల కెపాసిటీ. అయితే 2 TMCల నీటిని విడుదల చేస్తేనే మొత్తం కూడా గోరుకల్లు గ్రామం అంతా కూడా నీటి బుగ్గల మయమైపోయి ఈరోజు ఇండ్లన్నీ కూడా దాదాపు 15 ఇండ్లు పోయిన సంవత్సరం పడిపోయినటువంటి పరిస్థితి. దాని గురించి పట్టించుకుంటున్నటువంటి పరిస్థితి లేదు. పాణ్యం చెరువుకు తూము ఏర్పాటు చేస్తే 300 ఎకరాల దాకా సాగునీరు అందించవచ్చంటున్నారు రైతులు. తమ్మరాజుపల్లి దగ్గర చెరువు కావాలన్న డిమాండ్ చాలా రోజుల నుంచి ఉంది. హంద్రనివా కాలువ ఓర్వకల్లు మండలం నుంచి వెళుతున్నా ఇక్కడ రైతులకు సక్రమంగా నీరు అందటం లేదన్న అసంతృప్తి ఉంది. దానికి ప్రధానంగా SRBC కాలువకు పర్మనెంట్ గా తూము ఏర్పాటు చేయమని ఎమ్మెల్యే గారు ఆమె ZP లో ప్రస్తావించింది. అసెంబ్లీలో కూడా చెప్పింది. చెప్తే ఇరిగేషన్ మినిస్టర్ ఏమో 40 మొత్తం SRBC కింద ఉన్న చెరువులతో శాంక్షన్ చేసినారన్నారు, కానీ పనులు ఏమీ మొదలుపెట్టలేదు. ఓర్వకల్లు, పాణ్యం, గడివేముల మండలాల్లో 35,000 ఎకరాల దాకా ప్రభుత్వ భూమి అందుబాటులో ఉన్నందున ఇండస్ట్రియల్ హబ్ గా అభివృద్ధి చేస్తామన్నారు సీఎం చంద్రబాబు. అందుకోసం శంకుస్థాపన కూడా చేశారు. 3,000 ఎకరాల్లో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి శిలాఫలకం వేశారు. ఉర్దూ యూనివర్సిటీకి శంకుస్థాపన జరిగింది. రక్షణ పరిశోధనా సంస్థలకు స్థలం ఇక్కడే కేటాయించారు. కానీ 3 ఏళ్ల తర్వాత కూడా ఈ ప్రాజెక్టులో పురోగతి లేకపోవడంతో ప్రజల్లో ఆశలు సన్నగిల్లుతున్నాయి. పరిశ్రమలకు అవసరమైన నీటి సదుపాయం కల్పించి ప్రభుత్వం ప్రోత్సహిస్తేనే పారిశ్రామికవేత్తలు ముందుకొస్తారని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు స్థానికులు. నియోజకవర్గ అభివృద్ధికి తెలుగుదేశం ప్రభుత్వం ఏమాత్రం నిధులు ఇవ్వడం లేదని, అందుకే కనీస అభివృద్ధి కూడా జరగడం లేదంటున్నారు ఎమ్మెల్యే చరిత.
కర్నూలు కార్పొరేషన్ పరిధిలో ఉన్న 11 వార్డుల్లో 60 కోట్ల రూపాయలతో పనులు చేశామని, గ్రామీణ ప్రాంతాలకు రాష్ట్ర ప్రభుత్వం పైసా విదల్చడం లేదంటున్నారామె. మెయిన్ రోడ్లు అయితేనేమి, అలాగే డ్రైన్స్ అయితేనేమి, అలాగే కొత్త పోల్స్ వేయించడం అయితేనేమి, అలాగే ఎన్నో డెవలప్మెంట్ బ్రిడ్జ్ పనులు చేయించడం అయితే ఉంది. ఇట్లా ఎన్నో పనులు చేయించడం జరిగింది. కానీ మేము వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలమైనందుకు మాకు ఏసీడీపీ ఫండ్స్ లేవు. దీనివల్ల కూడా ఇంకా మండలాల్లో పనులు చేయించలేకపోయాము. మాకు మెయిన్గా గడివేముల మండలంలో వెలగమాన్ డ్యాము, ఆ డ్యామ్ ఏర్పాటు చేసినట్లయితే దాదాపు 2-3 మండలాలు సస్యశ్యామలం అవుతాయి. దీనికోసం మేము ప్రతిసారి కలెక్టర్ గారి దృష్టికి, మంత్రుల దృష్టికి, సీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. అక్కడ భూసేకరణ చేయాల్సి ఉంది. కానీ ఆ పని ఏం ఎక్కడేసిన గొంగళి అక్కడనే ఉంది. ఎయిర్పోర్టు భూమి పూజ చేశారు, అలాగే ఉర్దూ యూనివర్సిటీ కోసం చేశారు, డిఆర్డిఏ కోసం చేశారు. ఎన్ని ఓకే భూమి పూజలు వేసి శిలాఫలకాలు శిథిలమైపోతా ఉన్నాయి. కానీ ఒక్క రాయి వేసి ఒక్క పని చేసింది అయితే, ఒక ఇటుక వేసింది లేదు, ఒక స్టోన్ వేసింది లేదు అక్కడ. కాబట్టి ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే ఉన్నట్టుంది. టీడీపీ వెర్షన్ మాత్రం మరోలా ఉంది. ప్రభుత్వం మీద అభాండాలు వేసి పక్కకు తప్పుకోవడమే కానీ నియోజకవర్గ అభివృద్ధి మీద ఎమ్మెల్యేకి ఏమాత్రం శ్రద్ధ లేదంటోంది. శాసనసభ్యురాలు పట్టించుకోకుండా తామే వెంటపడి కోట్ల రూపాయల పనులు చేస్తున్నామంటున్నారు అధికార పార్టీ నేతలు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే పాండ్యం నియోజకవర్గం పూర్తి అభివృద్ధి పథకంలో ముందుకు తీసుకుపోతుంటే కూడా ఎమ్మెల్యే చూస్తూ ఊకుండి, ఈరోజు సుమారుగా 3 సంవత్సరాలు కంప్లీట్ అయింది, ఆమె ఎక్కడ చొరవ చూపడం లేదు, ఆమె ఎక్కడ అభివృద్ధి పట్టలేదా ఎమ్మకు. అయినా మా ముఖ్యమంత్రి మేము చెప్పినందుకు, మా పార్టీ నాయకులందరూ చెప్పినందుకు అభివృద్ధి పథకం ముందుకు తీసుకుపోవడం జరుగుతూ ఉంది. మంచి డెవలప్ అవుతుంది. మా జిల్లాలోనే పాండ్యం నియోజకవర్గం పూర్తిగా ఇండస్ట్రియల్ ఏరియా అవుతుంది, పూర్తి ఇండస్ట్రియల్ హబ్గా తయారవుతూ ఉంది. మా ముఖ్యమంత్రి గారు పని పట్టుదలతో విక్రమార్కుడు మాదిరి అలా పనులు చేస్తూ ఇంకా ఎక్కువగా ఇండస్ట్రీస్ తెచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మా ముఖ్యమంత్రి ధ్యేయమంతా ఒకటే, యువకులను ముందుకు తేవాలి, యువతకు ఉద్యోగం కల్పించాలి, ఇవాళ చదువులు డిగ్రీలు కంప్లీట్ చేసి బజార్లో పడకుండా, బజార్లో పడినటువంటి చాలామంది యువకులు ఉన్నారు, అటువంటి యువతకు ముందుకు తేవాల ఉద్దేశంతో ఈరోజు అభివృద్ధి పథకంతో చంద్రబాబు నాయుడు ముందుకు పోతున్నాడు. మొత్తం మీద అధికార ప్రతిపక్షాల పొలిటికల్ గేమ్ లో పాండ్యం అభివృద్ధి అటకెక్కుతోంది.